హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని చూస్తుంటే నేను ఎర్రూరుతుంది కదండి కాకరకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది పప్పు సాంబార్ రసం లాంటి వాటి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే మరెందుకోసం లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు కాకరకాయ తీసుకొని పైన పొట్టు తీయకుండా నేను చక్రాల్లా కట్ చేసుకొని ఆ చక్రాలను కూడా హాఫ్గా కట్ చేసుకున్నానండి మీ ఇష్టం అండి ఏ షేప్లోనైనా కట్ చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టించాలి ఉప్పు పసుపు వేయటం వల్ల మనకి నీరు ఊరుతుందండి ముక్కల్లో ఉన్న చేదంతా కూడా మనకి బయట తీయటానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది ఇలా అంతా ముక్కలకి పట్టించిన తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత చూసినట్లయితే మనకి ముక్కలు కాస్త మెత్తబడి ఉంటాయండి అప్పుడు చేతితో ఇలా ఒత్తుతూ ఈ ముక్కల్ని మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత గుప్పెట్లోకి ఎంత వస్తే అన్ని ముక్కలు తీసుకొని ఇలా గట్టిగా ఒత్తితే మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుందండి చేదనేది అస్సలు లేకుండా ఈ వాటర్లో వెళ్ళిపోతుంది ఇలా ముక్కలన్నీ కూడా ఒత్తుతూ వాటర్ తీసేస్తూ వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు తీసుకోవాలండి ఈ వాటర్ తాగితే మంచిది హెల్త్కి పారబొయకండి తాగండి ఇప్పుడు ఈ కాకరకాయలు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు కొంచెం కొబ్బరి వేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పల్స్ మీద రెండు మూడు సార్లు ఆడిస్తే సరిపోతుంది ఈ వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఆడించాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు మనకి మెత్తబడే వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలండి ఇవి కాస్త మెత్తబడతాయండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇవి హాఫ్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కాకరకాయలు రెండు కూడా బాగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఈ టైంలో ఇవి ఇప్పుడు క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలిపండి సో ఇవన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కారపొడి వేసుకోవాలి ఈ క్లిప్పింగ్ మిస్ అయిందండి మీరు బాగా క్రిస్పీ అయినాక కారపొడి వేసుకోండి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా తిప్పుతూ వేయించుకుంటే టేస్టీ టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోతుంది కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి నేను నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్